రైటికా రాష్ట్రంలో మరోసారి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నెల అంటే చివరి వరకు వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇంటింటికి వెళ్ళి వ్యాక్సిన్ ఇచ్చేందుకు హెల్త్ శాఖ నిర్ణయించింది. అయితే హెల్త్ వర్కర్లు ప్రతి గ్రామానికి 2 టీంలుగా ఏర్పాటై ఆరోగ్య శాఖ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని గుర్తించి వారికి టీకాలు వేసేందుకు ముందుకెళ్తా ఉంది. అయితే మరొక టీం కూడా ఒక క్యాంపు లాగా ఏర్పాటు చేసుకుని టీకా వేసేందుకు కూడా సిద్ధమవుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు సెకండ్ డోస్ తీసుకుని వారు 16 లక్షలకు పైగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 29 లక్షల మందికి బూస్టర్ డోసు అర్హత ఉంది, వాళ్ళు కూడా తీసుకోవాల్సిందే. అయితే 12 నుంచి 18 ఏజ్ గ్రూప్ పిల్లల్లో కూడా ఇప్పటి వరకు ఒక్క డోసు కూడా తీసుకుని వారు 70,000 మంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక డీటెయిల్స్ రమేష్ అందిస్తారు. రమేష్, అయితే రాష్ట్రంలో సంబంధించి కానీ మిగతా ఎక్కడైనా కూడా కరోనా సంబంధించి ప్రజలు చాలా లైట్ తీసుకోవాలని కనపడుతుందా? ఆ ప్రభుత్వం కూడా అయితే ఈ విషయంలో సీరియస్ గానే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కర్కర్ దర్శక్ పేరిట ర్యాండమ్ వ్యాక్సినేషన్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి గ్రామానికి కూడా 2 టీంలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఒక టీం ప్రతి ఇంటికి వెళ్ళి చెక్ చేస్తుంది, ఎవరు వ్యాక్సిన్ వేసుకున్నారు, వేసుకుంటే 2 వ్యాక్సిన్ వేసుకున్నారా, బూస్టర్ డోస్ తీసుకున్నారా, లేదా అసలు ఒక డోస్ ఒక వ్యాక్సిన్ కూడా, అంటే 2 వ్యాక్సిన్తో పాటు ఒక బూస్టర్ డోస్ ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 3 ఇళ్లలో కూడా వాళ్ళు ఏ స్టేజ్ లో ఉంది అనేది కూడా పర్టికులర్ గా ఒక టీం ప్రతి ఇంటికి చెక్ చేస్తుంది. ఎవరైనా బూస్టర్ డోస్ వేసుకున్న వాళ్ళు కానీ సింగిల్ డోస్ కూడా డబుల్ డోస్ ఏది వేసుకోకుండా కూడా ఇంకో 2 క్యాంప్ ఎక్కడైతే ఊర్లో ఏర్పాటు చేస్తారో అక్కడికి పంపిస్తారు వాళ్ళు. అక్కడ వాళ్ళకి సంబంధించిన డోసు వేస్తారు. ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి 31 జూలై వరకు కూడా ఇది హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ప్రస్తుతం కూడా చూస్తున్నాము, గతంలో ఏదైతే సోషల్ డిస్టెన్స్ పాటించడం కానీ మన శానిటైజర్ వాడడం, ఎవరైతే పర్సనల్ క్లీనింగ్ ఏదైతే పర్సనల్ శానిటైజర్ ఎట్లయితే యూజ్ చేసేవారు, ఇప్పుడు ప్రస్తుతం మన సిటీలో కూడా చూస్తున్నాము, జిల్లాలో కూడా చూస్తున్నాము, గతంలో వాడిన పద్ధతిలో మాస్కులు వాడటం కూడా పూర్తిగా తగ్గిపోయింది. కానీ వాస్తవంలో ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుందని మాత్రం మనం కాదని నేను మాట్లాడాలి. దీనికి సంబంధించి ప్రజలకు ఇంకా మోటివేషన్ చేయడంలో భాగంగా కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి ప్రోగ్రామ్ తీసుకుంది అనుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం దీనికి సంబంధించి వ్యాక్సిన్ లకు సంబంధించి 2 డోసులు ఎవరైతే తీసుకొని వారు ఉన్నారో, అంటే ఒక సింగిల్ ఫస్ట్ డోస్ తీసుకొని 2 డోసు తీసుకొని వాళ్ళు 16,36,000 మంది రాష్ట్రంలో ఉన్నారు. ఇది అధికారిక లెక్కల ప్రకారమే, అంటే వారు రికార్డ్ మెయింటైన్ చేసిన ప్రకారం మనం చెప్తున్నాం. దీనికి సంబంధించి మరో అంటే 2 డోసులు వేసుకొని 3 బూస్టర్ డోస్ ఎవరైతే తీసుకొని వాళ్ళు 29,51,000 మంది కూడా మన రాష్ట్రంలో ఉన్నారు. అంటే ఈ బూస్టర్ డోస్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయ్యి మన నెలలు జరుగుతున్నా కూడా బూస్టర్ డోస్ తీసుకోనని కూడా ప్రజలు ఆసక్తి కనపడుతుంది. ఎందుకంటే కరోనా తగ్గిపోయింది అనే ఒక భ్రమల్లో ఉన్నారు అనే మాటను కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఒక వాస్తున్నది. దీనికి సంబంధించి ఇక 18 ఏళ్లలోపు, అంటే 12 నుంచి 18 ఏళ్లలోపు వయస్ గ్రూప్ పిల్లల్లో 70,827 మంది సంబంధించి సింగిల్ డోస్ కూడా, అంటే 2 డోసులు తీసుకొని 3 డోసు జనరల్ గా అయితే తీసుకోవాలి, కానీ 1 డోసు కూడా తీసుకొని వాళ్ళు 70,827 మంది ఉన్నారు. అంటే ఇది ఎంగేజ్ కాబట్టి కొంచెం వాళ్ళకే తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నట్టు కూడా గతంలో ఉన్న కేసులు కానీ మరణాల లెక్కలు కూడా చెప్తున్నాయి. సో ఇందుకు సంబంధించి ఎట్లాంటి పరిస్థితులలో కూడా రాష్ట్రంలో కరోనా కట్టడంలో భాగంగా ప్రతి ఒక్కరికి 2 డోసులతో పాటు బూస్టర్ డోసు ఇవ్వాలనేది కూడా ప్రభుత్వం ఆలోచన. ఘర్ ఘర్ దస్తక్ పేరుతో 2 డోసులతో పాటు బూస్టర్ డోసును కూడా ఇచ్చేందుకు కూడా ప్రతి విలేజ్ వైజ్ గా కూడా ఈ ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు. దీంతో పాటు ప్రికాషన్ డోస్, అంటే కరోనా రాకే, అంటే దీన్ని కూడా మనం బూస్టర్ డోస్ గా పరిగణించవచ్చు. సో ఎట్టు పరిస్థితులలో ప్రజలు తేలిగ్గా తీసుకున్నప్పటికీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఇటు ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించేందుకు ఈ ప్రోగ్రామ్ కూడా చేపట్టింది పర్మే. రైట్, థ్యాంక్ యూ రమేష్.